నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం అనేది హోరాహోరీగా సాగుతూనే ఉంది. ఇది మనంతా గమనిస్తూనే ఉన్నాం. ఒకరి మీద ఒకరు మాటలు, మళ్ళీ తిరిగి ప్రతి దాడులు, దాడులు ప్రతి దాడులతో ఎలా సాగుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అనేది ఈసారైనా లోక్సభలో అయినా తన సత్తా చాటాలని చాలా దూకుడుగా ముందుకెళ్ళిపోతుంది. అయితే ఈ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది, అంటే ఉత్తర్వులు జారీ చేసింది. 48 గంటల పాటు అతను ఎటువంటి ప్రచారం చేయొద్దని, ప్రచారంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనకూడదని, ఎటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా కానీ కనీసం ఆ ప్రచారానికి సంబంధించి ఒక చిన్న మాట కూడా మాట్లాడొద్దని కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా 48 గంటల పాటు అతనిపై నిషేధం విధించింది. అసలు ఎందుకు నిషేధం విధించింది? అసలు విధించాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? నిన్న మహబూబ్ నగర్లో కేసీఆర్ రోడ్డు షో చేస్తున్న సమయంలో ఎన్నికల సంఘానికి చెందిన అధికారులు అక్కడికి వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం తరపున కేసీఆర్కి ఆ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను ఇచ్చి వెళ్ళారు. అందులో ఏముందంటే 48 గంటల పాటు ఎటువంటి ప్రచారాల్లో పాల్గొనకూడదని ఉంది. అంత అర్జెంటుగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, దీనికి సంబంధించి 5 ఏప్రిల్ ఒక రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్న సమయంలో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్స్ని ఇష్టం వచ్చినట్లు తిట్టిండని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఒక లెటర్ రాశారు. దానిపైన నివేదిక ఇవ్వాల్సింది కదా, ఎన్నికల సంఘం ప్రధాన అధ్యక్షుడిని ఎన్నికల సంఘం కోరింది. దీంతో 5 ఏప్రిల్ లోపే ఎన్నికల సంఘం ప్రధాన అధ్యక్షుడు దానికి సంబంధించి రిపోర్ట్ని ఎన్నికల సంఘానికి ఇచ్చారు. అయితే దీనిపైన సమాధానం చెప్పాల్సిందిగా ఎన్నికల సంఘం కేసీఆర్ని 18 కోరింది. దానికి కేసీఆర్, నాకు ఒక 1 వారం రోజులు గడువు కావాలి, 1 వారం రోజుల తర్వాత నేను మీకు ఆన్సర్ చెప్తా అని చెప్పాడు. దానికి ఎన్నికల సంఘం కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలో 23 ఏప్రిల్ కేసీఆర్ దానికి ఆన్సర్ ఇస్తూ, అంటే ఎన్నికల సంఘానికి కేసీఆర్ ఆన్సర్ ఇస్తూ ఇలా చెప్పిండు, నేను ఒక వ్యక్తిని కానీ ఎవరిని కానీ నేను దూషించలేదు. ఇప్పుడు తెలంగాణ ఉన్న పరిస్థితుల గురించి నేను మాట్లాడినా, అంటే కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని మాత్రమే కొంచెం నేను పరుషంగా మాట్లాడినా, కానీ నేను ఒక వ్యక్తిని పర్టికులర్గా దూషించలేదు అని ఆయన చెప్పాడు. అయితే ఇక్కడ నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల సంఘానికి ఇచ్చిన కంప్లైంట్లో ఏం చెప్పారంటే, పర్టికులర్ ఒక పర్సన్ని తీసుకొని ఆ పర్సన్ని దూషించారని చెప్పి నిరంజన్ రెడ్డి చెప్పారు. అయితే ఇక్కడ కేసీఆర్ ఎన్నికల సంఘానికి ఇచ్చిన సంజాయిషిలోనేమో, నేను ఒక పర్టికులర్ పర్సన్ ఎప్పుడు దూషించలేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేదు, ఇంకెప్పటికీ ఇంకా చెయ్యలేదు అని మాత్రమే నేను చెప్పినా అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. అయితే దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే, ఇప్పటికీ ఆల్రెడీ 2019 కూడా కేసీఆర్ ఇలాగే ఎన్నికల సంఘం నియమావళిని ఉల్లంఘించి పరుషంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిండు. ఆ తర్వాత 2023 కూడా ఇలాగే ఇష్టం వచ్చినట్లు మాట్లాడిండు. 2 సార్లు కూడా మేము ఆయనకు చెప్పినాం, అయినా వినలేదు, ఎన్నికల నియమావళిని పాటించలేదు. సో ఈసారి అందుకని ఇక తప్పని పరిస్థితిలో మేము 48 గంటల పాటు ఆయనపైన నిషేధం విధిస్తున్నామని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుంది. అయితే దీనిపైన ఆ ఉత్తర్వులను తీసుకునే సమయానికి కేసీఆర్ మహబూబ్ నగర్లో బస్ యాత్ర నిర్వహిస్తున్నారు. అప్పుడు ఉత్తర్వులు తీసుకున్నప్పుడు కేసీఆర్ 7:10 అతని ప్రసంగాన్ని మొదలుపెట్టి 7:24 ప్రసంగాన్ని ఆపేశారు. ఎందుకంటే 8 గంటలలోపు ప్రసంగాన్ని ముగించాలి కాబట్టి. బుధవారం 8 గంటల నుంచి శుక్రవారం 8 గంటల వరకు 48 గంటల పాటు అతనిపైన ఎన్నికల సంఘం నిషేధం విధించింది కాబట్టి. ఇక ఆ తర్వాత మహబూబ్ నగర్లో ఉన్న లోక్సభ క్యాండిడేట్స్ తోటి మాట్లాడి ఆ తర్వాత ఎర్రబెల్లి ఫామ్ హౌస్కి కేసీఆర్ వెళ్ళిపోయారు. ఇక ఆ సమయంలో ప్రసంగంలో, మహబూబ్ నగర్లో ఉన్న సమయంలో ప్రసంగంలో మాట్లాడుతూ కేసీఆర్, నా పైన మాత్రమే ఎందుకు ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు, రేవంత్ రెడ్డి కూడా అందరినీ అన్నాడు కదా గుడ్లు బిగుతాం చంపుతామని, అతనిపైన ఎందుకు తీసుకోవట్లేదు, ఇక బీజేపీ పార్టీ పైన ఎందుకు తీసుకోవట్లేదు, నా ఒక్కనిపైన తీసుకోవడంలో ఉద్దేశం ఏంటి, బడే బాయ్ చోటే బాయ్ కలిసి ఇదంతా కావాలని నా మీద కక్ష పూర్త చర్య చేస్తున్నారని చెప్పి కేసీఆర్ అన్నారు. ఇక నాకు 48 గంటల పాటు ఎన్నికల సంఘం నిషేధించిన నా కార్యకర్తలు, నా అభిమానులు మాత్రం నా తరపున 92 గంటలు అవిశ్రాంతంగా ప్రచారం సాగిస్తూనే ఉంటారు, చూసుకోండి అని చెప్పి కేసీఆర్ సవాలు విసిరినట్లుగా మాట్లాడారు. ఇక ఇదే అంశం పైన
మనం సీనియర్ అడ్వకేట్ అల్లం నాగరాజు గారిని, అసలు ఎన్నికల సంఘం కేసీఆర్ గారిని ఎందుకని ప్రచారం నియమావళి ఉల్లంఘించిరని చెప్పి అతనికి మాత్రమే ఒక 48 గంటల పాటు నిషేధం విధించింది అనే దాని గురించి అల్లం నాగరాజు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అడ్వకేట్ గారు. నమస్తే అమ్మా. సార్, మీరు చూసారా సార్, నిన్న మహబూబ్నగర్లో కేంద్ర ఎన్నికల సంఘం కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది, అంటే 48 గంటల పాటు ప్రచారం చేయొద్దని. అవునమ్మా. సార్, ఎటువంటి పరిస్థితుల్లో ఇస్తారు సార్ అట్లా నోటీసులు? ఒక అధ్యక్షుడికి ఇచ్చింది, ఒక పార్టీ అధ్యక్షుడికి. అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది అనే దాని మీద కంప్లైంట్ వస్తే దాని మీద పరిశీలించినాక ఈయనకు నోటీస్ ఇస్తే కూడా బేఖాతరు చేసి నాకు ఆయన ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే కేంద్ర ఎన్నికల సంఘము ఈయనకు 48 అవర్స్ ఆయన ప్రచారంలో పబ్లిక్ స్పీచ్ లో పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొనొద్దని చెప్పేసి ఆయన సస్పెండ్ చేసిండు 2 డేస్, కొన్ని ఓన్లీ ఫర్ ది నాట్ టు అటెండ్ ది పబ్లిక్ మీటింగ్స్ అని. అంటే ప్రసార మాధ్యమాల్లో కూడా అసలు ఆయనకు సంబంధించి ఏది చేయొద్దని చెప్పింది కదా సార్, అంటే సైలెంట్ గా ఉండాలి 48 అవర్స్ అని. 48 అవర్స్ ఎటువంటి పబ్లిక్ మీటింగ్స్ కానీ ఎక్కడ పాల్గొనద్దు అని చెప్పి చెప్పిండ్రు. అది దాని మీనింగ్ అంట సార్. అయితే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు కదా సార్, కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు కదా, అంటే నేను ఎవరిని అనలేదు. ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు, తీసుకున్నాక ఈయన ఇచ్చిన ప్రాపర్ గా వాళ్ళు అడిగిన ఏదైతే ఎక్స్ప్లెనేషన్ అడిగిందో ఈయన ప్రాపర్ గా దాన్ని సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఈయనకు ఆ సస్పెన్షన్ గురి చేసిండు. కానీ ఈయన కేసీఆర్ ఏమంటాడు, ఏదో బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి మన మోదీ గారికి రేవంత్ రెడ్డికి వీళ్ళందరూ ఒకటే నాకేదో ఇది అని చెప్పి అన్ని, అంటే ఈ ఆయన ఒక సీనియర్ నాయకుడు, ఒక 40-45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు, 2 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసిండు, తెలంగాణను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిండు, అనుభవం ఉన్నది. గత ఎన్నికలలో కూడా ఈయనకు కేంద్రం అంటే ఈయన ఏంటంటే ఒక ఒక గడీల పాలన నిజాం పాలన కొనసాగించే తత్వం ఉన్నటువంటి కేసీఆర్. ఎందుకంటే కావాలని కూడా ఈయన రాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఈయన మీడియాలో హైప్ కావడం, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంటే కూడా కేసీఆర్ కి ఎందుకంటే ఇది ఏదో రకంగా మైలేజ్ తీసుకునే అవకాశాన్ని, అన్ని అవకాశాలను ఆయనకు మలుచుకునే తెలివితేటలు ఉన్నటువంటి చాణక్య నీతి అని అనుకుంటాడు ఆయన. మొన్న తెలంగాణ ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా కూడా ఆయనే ఇక్కడ ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి పోకుండా ఈ సెక్రటరియట్ కు ఒక్కరోజు కూడా పోని ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ నుండి పరిపాలన సాగించినటువంటి ముఖ్యమంత్రి, ఇక్కడ కనీసం మొన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా ఆ ప్రతిపక్ష హోదా కూడా దాన్ని కూడా ఒక సమన్వయం చేయకుండా అక్కడి పోయి ప్రజా. అంటే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏమంటుందంటే సార్, 2019-23లో కూడా సేమ్ ఇలానే చేశాడు, ఇది మూడోసారి ఇంకా తప్పనిసరి అయి మేము ఇట్లా చేసినామని చెప్తుంది. అవునమ్మా. ఇప్పుడు ఆయన గతంలో కూడా ఆయనకు అనేక సార్లు నోటీస్ తీసుకున్నాడు, ఈసారి ఏంటంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకొని దాన్ని ఒక జస్ట్ 48 అవర్స్ అంటే ఆయనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా ఇగ్నోర్ చేసే విధంగా ఆయన మళ్ళీ కూడా నిన్న జరిగిన మహబూబ్ నగర్ 8:00 కి క్లోజ్ చేయాలంటే ఎర్లీగా దాన్ని 7:30 అట్లా క్లోజ్ చేసినాక మళ్ళీ ఆయన వయలేట్ చేసేసి ఎలక్షన్ సంఘం ఇచ్చినటువంటి సస్పెన్షన్, 2-day suspension కూడా వయలేట్ చేసి ఇంకా వేరే పబ్లిక్ మీటింగ్ లో కూడా పాల్గొన్నారు, అది కూడా తప్పే. అది వాళ్ళు కూడా దాని మీద ఆల్రెడీ వీడియో ఫుటేజెస్ కూడా సేకరించిండ్రు, ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేసిండ్రు ఇక్కడ ఉన్న ఎలక్షన్ ఆఫీసర్. అంటే సార్, ఇప్పుడు ఏమంటుండంటే నేను ఒక్కని తప్పు చేయలేదు, రేవంత్ రెడ్డి చేశాడు, రేవంత్ రెడ్డి గుడ్లు బిక్త పొడిసే ఇట్లాంటి మాటలు ఎన్నన్నా ఆయన ఏమనలేదు, నాకు మాత్రమే ఎందుకు ఇచ్చారు, కుమ్మక్క ఇచ్చిరా అని అడుగుతున్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడిండు అనే క్రమంలో రేవంత్ రెడ్డిని కావాలని రెచ్చగొట్టే మాటలు ఈ కేటీఆర్, ఈ కవిత, ఈ హరీష్ రావు, ఈ మన ఏదైతే ఈ కుటుంబ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళందరూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే పబ్లిక్ లైన్ ప్రొటెక్షన్ తీసుకోవడానికి ఆయన మాట్లాడింది తప్ప, ఈ నీచ సంస్కృతి తీసుకొచ్చిందే తెలంగాణ యాస భాషను తీసుకొచ్చిందే ఈ దరిద్ర కొట్టు కేసీఆర్ అమ్మా. ఈ కేసీఆర్ అనే తోడు ఈ తెలంగాణ మాండలికంలో మాట్లాడి అందరిని ఆ గ్రామీణ వాతావరణంలో అందరిని అట్రాక్ట్ చేసుకొని తెలంగాణ ఉద్యమం పేరిట చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోయేసరికి తెలంగాణ ప్రజలకు పట్టిన శని ఈ కేసీఆర్ కుటుంబం.
ఇలాంటివి పట్టుకూతలు కారుకూతలు ఆయన కూర్చున్న దాంట్లో ఈ రేవంత్ రెడ్డి అనేది ఆయన 1% కూడా రాదు. ఆయన మీడియాను పత్రికా రంగాన్ని చాలా రాసిండు, పోలీస్ వ్యవస్థను ఆయన కార్యకర్తలుగా చేసుకున్నాడు, ఆ ఎమ్మెల్యేలను మంత్రులను కనీసం హోమ్ మినిస్టర్ పేరు తెలంగాణ రాష్ట్రంలో అడిగితే కూడా ఎవరికి తెలియదు. ఆ మహమూద్ అలీ కనీసం హోంగార్డ్ కూడా నా వర్ష పెట్టలే. ఆ మనకున్నటువంటి దయాకర్ రావు వాళ్ళు వీళ్ళు వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు ఎవరికి విలువలేదు. సార్ అయితే ఇప్పుడు 48 గంటల తర్వాత మళ్ళీ నౌకర్ కంటే ఈనంగా పరిపాలన చేసిండు ఆయన. ఎమ్మెల్యేలు ప్రజలు ఓట్లయితే గెలిచిన ఎమ్మెల్యేలు వీటి పోయి ఫామ్ హౌస్ లో అంటే ఫామ్ హౌస్ ల వీళ్ళు ఫామ్ హౌస్ కాడి పోయి కాపల కుక్క లెక్క ఏదో అపాయింట్మెంట్ దొరకడం కోసం వాడు తాగి వాడు వికృత చేశాను. ఇవన్నీ కూడా తప్పు. ఎందుకంటే సభ్య సమాజంలో మొన్న TV9 లో కూర్చొని అసెంబ్లీకి రాని ముఖ్యమంత్రి మన మన మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, అది అసెంబ్లీ సెషన్స్ పార్టిసిపేట్ కాకుండా TV9 లో 4 గంటలు దొంగ ముచ్చట్లు పెట్టినట్టు గుర్రానికి గాడిదకు తేడా చూపండి తెలియాలి ప్రజలకు అంటే వాళ్ళు ఇంకెళ్ళి సొమ్మిచ్చిండు అమ్మా తప్పు కదా. ఈయన మాట్లాడేది అన్ని కూడా ప్రొవోక్ చేసినట్టు ఉండడం, పబ్లిక్ లో ఒక ప్రగల్భాలు పలికించడం, ఆ జనాన్ని తీసుకొచ్చి జనం లోపల మళ్ళీ రాంగ్ ఇంజెక్ట్ చేసి మళ్ళీ ఏదో రకంగా వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు 5-6 నెలలు పరిపాలన ఉన్నది వాళ్ళకి అవకాశం ఇస్త ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఇప్పుడే 5-6 నెలలకి ఏమో అయిపోయినప్పుడు అయిపోయినట్టు హరీష్ రావు ఉండి ఆయన ఏం మాట్లాడతాడో ఏది నేను రాజీనామా పత్రం వచ్చింది నువ్వు నువ్వు అది అమలు చేస్తావా, నువ్వు రైతుకు రుణమాఫీ చేస్తావా, నేను ఆగస్టు నిర్పించని చెప్పి అదే హరీష్ రావును నేను అడుగుతానని మీడియా ఛానల్ ద్వారా ఈ ఎలక్షన్ దాని గురించి. కాబట్టి నేను కొంచెం మీకు సమయం తీసుకొని మాట్లాడుతున్న విషయం ఏంటంటే వాళ్ళు ఈ 10 ఏళ్ల పరిపాలన ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీసుకొచ్చింది వాస్తవమా కాదా? ఇది జనం ముందుకు శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా? మళ్ళీ ఎలక్షన్లకి ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? చెప్పు దెబ్బల పాలవుతారు. ఇది ఈ కేసీఆర్ కుటుంబమే, మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు కూడా వాళ్ళు శత్రురాజ్యాలు. మంత్రులు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు శత్రురాజ్యాలు. కనీసం వాళ్ళకన్నా ఒక యూనిఫామ్ ఉంటుంది, మర్యాద ఉంటుంది, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ప్రజల ఆదరణ కోల్పోయారు. అలాంటి పార్టీలో ఏ ఒక్కరు కూడా ఉండదు. వాళ్ళ నిజంగా చిత్తశుద్ధి ఉండి వాళ్ళకి అంకిత భావం ఉంటే ఈ దొంగ కేసీఆర్ పార్టీలు ఎవరు కూడా ఉండదు అని చెప్పి బేషరత్ గారు నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ దొంగ లేటర్ రాజీనామా పత్రం పట్టుకుని వచ్చి ఆ అగ్గిపేట మంత్రి తనకి అగ్గిపేట దొరక శ్రీకాంత్ సార్ ని చంపిస్తాడు. వాని మీద హత్యా కేసు పెట్టాలి అసలు. యాక్చువల్లీ 1200 మందిని చంపిన దుర్మార్గులు ఈ దుర్మార్గులు మళ్ళొచ్చి మళ్ళీ ఒక గుర్రం గాడిద అని చెప్తాడు. ఈ గాడి మనకి అనర్థ కానీ గాడిదతో కూడా పోల్చేలేదు కేసీఆర్ అనేటువంటి గాడిద కూడా దాని పాలు శ్రేష్టమని ఆ గాడిద కూడా పని చేసుకొని బతుకుతాడు. ఈ గాడిద తెలంగాణ రాష్ట్రాన్ని మేసిండు. మేసిన గాడిద ఎలక్షన్లో కానీ ప్రజలలో కానీ తిరిగితే నష్టమే. ఇది ఎలక్షన్ కమిషన్ కు హ్యాట్సాప్ చెప్తున్నాం. ఇంకా ఈయన పూర్తిగా ఈయన పార్టీని కూడా కంప్లీట్ గా ఈ ఎలక్షన్స్ అయిపోయినాక తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 400 స్థానాలు గెలవబోతుంది ఖచ్చితంగా. ఇది దేశంలోనే రోల్ మోడల్ ఉండాలి. ఈ కేసీఆర్ అనే తోడు వీని అవినీతిని మొత్తం కూడా ఎండగట్టి ప్రతి రూపాయి అనాపైసతో సహా తెలంగాణ సొమ్ము తెలంగాణ ప్రజలది, ప్రజలకు ఇచ్చే వరకు కూడా వెనుకకు పోవద్దు అని చెప్పి మీ మీడియా ఛానల్ ద్వారా నేను షేర్ చేసుకున్నాను. సార్ అయితే 48 గంటల తర్వాత మళ్ళీ ప్రచారం కొనసాగిస్తున్న సమయంలో మళ్ళీ ఇవే పరుషమైన మాటలు మాట్లాడింది అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉందా సార్? ఇప్పుడు ఆయనకు కేసీఆర్ కు దొరికేది పరుషమైన మాటలు. ఇలాంటి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఇంకోటి స్ట్రాటజీ ఏంటంటే ఇట్లా సస్పెన్షన్ అయితే ఇప్పుడు ఒక హాట్ టాపిక్ ఇప్పుడు ఈ 2 రోజులు ఫామ్ హౌస్ లో కూర్చొని భద్రం అందాచి మళ్ళీ వీళ్ళు ఎడిపోతాను వాళ్ళు ఎడిపోతాను దీనికి ఏంటి బిడ్డని ఎట్లా ఇట్లా చూస్తాడు. కానీ మళ్ళీ మాట్లాడినా కూడా యాజ్ అడ్వకేట్ గా యాజ్ ఎ లీడర్ పొలిటికల్ లీడర్ గా ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్ గా నేను చెప్తాను ఏంటంటే ఒక సీనియర్ నాయకుడు ఒక చిత్తశుద్ధి ఉంటే ఆయన చేసినవి చెప్పుకోవాలి. ఈ యాస భాష ఇదేదైతే ఉన్నాయో అవన్నీ పిట్టల దొర ముచ్చట్లు. ఎందుకంటే ఊర్లల్లో పిట్టల దొరలు తిరిగేది అదొకటి ఇదొకటి ముచ్చట్లు చెప్పుకుంటారు. అంతకంటే హీనమైనవాడు
సరే, అయితే మళ్ళీ ఇవే వర్డ్స్ వాడితే నెక్స్ట్ పరిస్థితి ఏంది సార్? ఇవే వర్డ్స్ వాడింది అనుకోండి, మళ్ళా ఏం చేస్తుంది ఈసీ? ఈసీ ఇమ్మీడియట్లీ ఈయన మనకు ఉన్నటువంటి ఏదైతే ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారంగా ఖచ్చితంగా ఈయన మొత్తమే ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడ కూడా ఎలక్షన్స్ అయిపోయే వరకు కూడా తిరగకుండా చేయొచ్చు. ఓకే, అయితే ఔదారెత్తి కూడా చేయొచ్చు, అక్కడ ఔదారెత్తి చేసినాక తర్వాత ఎక్కడ కూడా మీడియా వాళ్ళని అలో చేయరు, ఔదారెత్తి చేసి లోపల పడేస్తారు. అది అట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ఓకే సార్. ఓకే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ.